గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి లేదంటే వాటర్ షంపులు కానివ్వండి ఏవైనా సరే మనకి గల్లీలు చూస్తూ ఉండవచ్చా క్యారిడార్లు చూస్తూ ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే వాటర్ షంపులు కావచ్చు లేదంటే సెప్టిక్ ట్యాంకులు కావచ్చు ఏవైనా సరే క్యారిడార్లు చూస్తూ ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఈ గుంత ఏదైతే ఉందో ఇది వచ్చేసి వాటర్ షంపు ఈ వాటర్ షంపుని వాళ్ళు ఇక్కడ తీసుకున్నటువంటి ఉత్తరం క్యారిడార్ చూస్తూ ఉండడం జరిగింది ఇది వచ్చేసి ఉత్తరం క్యారిడార్ ఇది ఇంటి యొక్క ఈశాన్యం పిల్లరు ఈ పిల్లర్ తర్వాత మనకి ఒక అడుగున్నర గ్యాప్ తీసేసుకొని వెంటిలేషన్ కోసం ఇక్కడ వాళ్ళు క్యారిడార్ లాగా పెట్టుకోవడం జరిగింది వెంటిలేషన్ కోసం ఇక్కడ తీసుకున్నటువంటి వాటర్ షంప్ ఏదైతే ఉందో సగం క్యారిడార్లోకి సగం ఇంటివైపుకి ఉండడం జరిగింది ఇక్కడ ఉంటే పూర్తిగా క్యారిడార్ లోపలికి ఉండాలి అంటే ఉత్తరం వైపు నాలుగు నుంచి నాలుగున్నర అడుగులు క్యారిడార్ ఉందనుకోండి గోడలు పోను ఇంటి గోడ తర్వాత ప్రహరీ గోడ తీసివేయగా మనకి మధ్యలో ఉన్నటువంటి వాకబుల్ డిస్టెన్సు నాలుగు నుంచి నాలుగున్నర అడుగులు ఉంటే దాంట్లో ఒక మూడు అడుగులు వాటర్ షాంపు లేదంటే మూడున్నర అడుగులు వాటర్ షంపు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఒక్కొక్కళ్ళు ఇంటి గోడని ప్రహరీ గోడని మనకి నికరంగా చేసేసుకొని దాని ప్రకారం పెట్టుకుంటూ ఉంటుంటారు అది మనం సెప్టిక్ ట్యాంకులు కావచ్చు ఏదైనా సరే క్యారిడార్లో ఉన్నప్పుడు వాటర్ షంపులు కావచ్చు ఆ గల్లీలో పార్లో వచ్చినప్పుడు ఎలా నిర్మించాలనేది దాని ప్రకారం మనం చేసుకోవచ్చు అయితే ఒకటి ఉండడం అనేది ఖచ్చితంగా ఇన్సైడ్ క్యారిడార్ అన్నా ఉండాలి లేదంటే అవుట్ సైడ్ క్యారిడార్ అన్నా ఉండాలి పూర్తిగా సగం ఇటువైపుగా సగం అటువైపుగా మనకి ఇంటివైపుగా అనేది ఉండకూడదు ఉంటే పూర్తిగా క్యారిడార్ లోపలికే ఉండాలి లేదంటే క్యారిడార్ పార్ తప్పిచ్చేసేసి అవతలకి పెట్టుకోవాలి అందులో కూడా ఇక్కడ మనకి ఇంటి యొక్క పిల్లర్లు కావచ్చు ఏ అయినా సరే గోడలు కావచ్చు పాటిషన్లు కావచ్చు తర్వాత మనకి ద్వారాలు కావచ్చు కిటికీలు కావచ్చు ఇటువంటి వాటి అన్నింటిలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఈ గుంతలు కానివ్వండి సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి వాటర్ షాంపులు ఏనా సరే మనం పెట్టుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి మనం ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినటువంటిది వాటర్ షాంపు ఈశాన్యంలో తీసుకున్నటువంటి వాటర్ షాంపూ ఇక్కడ వచ్చేసి ఇంటి యొక్క ఈశాన్యం పిల్లరు ఇక్కడ మనకి హిట్టింగ్ అవుతూ ఉంది తర్వాత క్యారిడార్లోకి సగం యువతల వైపుకి తర్వాత ఇంటి యొక్క ఈశాన్యం పిల్లర్ చూస్తుంది తర్వాత మళ్ళీ ఇంటి వైపుగా కూడా ఉండడం జరిగింది దీనివల్ల ఏంటంటే అనవసరంగా ఖర్చులు పెరగడం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మేజర్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇంట్లోకి కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆరోగ్యరీత్యా సమస్యలు ఈఎన్టీకి సంబంధించి హెడ్కి సంబంధించి తర్వాత న్యూరాలసిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లాన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనకి ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్లాన్లోనే సరైనటువంటి ప్లేస్మెంట్ తీసుకోవాలి లేదంటే మధ్యలో ఇటువంటి కన్స్ట్రక్షన్ జరిగినా కూడా అవకాశం ఉన్నంతవరకు దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి తద్వారా ఇల్లు ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్